దీన్ని చూడండి. బాగా చూడండి. ఏమనిపిస్తోంది? ఏదో దున్నపోతులే అని కొట్టిపారేయకండి. ఇది అలాంటిలాంటి దున్నపోతు కాదు, షెహన్షా. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది దీని లైఫ్ స్టైల్ కూడా. ప్రతి ఏటా దీపావళి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదులో యాదవులు సదర్ నిర్వహిస్తారు. అదే దున్నపోతుల ప్రదర్శన. దేశంలోని ఎక్కడెక్కడి నుంచో మాంచి మేలుజాతి, బలమైన, ఆకర్షణీయమైన దున్నపోతులను ఈ సదర్కు తీసుకొస్తారు. సదర్లో ఆ దున్నపోతుల రాజసం, అవి చేసే విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఈసారి సదర్ కోసం ముషిరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యడ్ల హరిబాబు ఈ ప్రత్యేకమైన దున్నపోతును తీసుకువచ్చారు. న్యూ వేవ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. గర్వంగా మేము తల ఎత్తుకొని మాట్లాడగలిగే ఒక ధైర్యం మాకు వచ్చింది ఈరోజు. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చొరవతోని ఇవాళ ఈ యొక్క సదర్ పండుగను అధికారికంగా ప్రకటించడం అనేది మేము స్వాగతిస్తున్నాం. చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అఖిల భారత యాదవ సంఘం తరఫున. ఈ యొక్క షెహన్షా అనేది ఇంత వెడల్పు పొడవు ముర్రా జాతికి సంబంధించింది. ఇది నాణ్యమైన ముర్రా జాతి. ఈ ముర్రా జాతిని సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పాడి పరిశ్రమ వాళ్ళు అండ్ రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతికి అనువైనటువంటి జంతువులు ఇవన్నీ కూడా. ఇక దీని ప్రత్యేకతలు ఏమిటంటారా? షెహన్షా తిండి ఖర్చు రోజుకు 5,000 అవుతుంది. 5 కిలోల కాజు, పిస్తా, బాదం, 100 ఆపిల్ పండ్లు, 40 లీటర్ల పాలు, కిలో నెయ్యి, కిలో నల్లబెల్లం తింటుంది. దీనికి సేవ చేయడానికి షిఫ్టుకు 6 కార్మికులుంటారు. 3 కిలోల ఆవాల నూనెతో రోజుకు 3 సార్లు మసాజ్ చేస్తారు. 5 కిలోమీటర్ల వరకు నడిపిస్తారు. 2 సార్లు స్నానం చేయిస్తారు. ఇది సేద తీరేందుకు కూడా మంచి స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆహారం దీన్ని 100 ఆపిల్స్ వరకు ఇది రోజు ఆహారంగా ఇస్తాం. దీనికి ఉదయం 20 లీటర్లు, సాయంత్రం 20 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ₹5,000 సుమారుగా అవుతాయి. ఇవాళ బయటి కంట్రీస్ చూస్తున్న యొక్క దీని ఏంటి అసలు ఇంత వెయిట్, ఇంత ఏముందని? అంతా బానే ఉంది. మరి దీని ధర ఎంతో తెలుసా? 25 కోట్లు. ఏంటి, నోట మాటలు రావడం లేదా? ఇప్పుడు అర్థమైంది కదా షెహన్షా అంటే ఏమిటో. దున్నపోతా మజాక. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మీ శివ బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.